అవునది అవునండి, మీ చిలకే మీ చిలకే. గట్టిగా అరకు ఎగిరిపో. అవును కానీ నాకు తెలక అడుగుతాను, ఎవరి కోసం కాసు కూసుందంటావరా? ఇంకెవరి కోసం అండి, దేవుడు రాసిన భర్త మీరే, మీకోసమే. తొందరగా మీ చేత తాళి కట్టించేసుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చి ఉంటుందండి. దానికి నెట్టేందుకురా, కట్టేద్దాం. మీరు ముందు, మీరు ముందు. ఎంతకాలమే మనకి ఏడబాటు. నువ్వు అనేసే ఇక్కడికెక్కడే గుళ్ళోకి వెళ్లకుండా మెట్టు మీద తాళి కట్టేస్తాను. అలాగా మోహన్ చూడు ఎలా ఉంది రప్పిగా. అయ్య బాబాయ్, బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి, మరెక్కడే చూసుకో. నీలాంటి పోరంబోకం చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పోరంబోక ఏట్రాప్పిగా మాటలు. నా సేత తాళి కట్టించుకోవడం కర్మని ఓల్ జిల్లా మొత్తం మీద నువ్వు అన్నావు. నాన్నగాను అంటే ఒరేపిగా చెప్పరా. బారులు 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 వరసలు కట్టేస్తున్నారమ్మా అక్కడ. చేపన మాటిని చతి, మర్యాదగా తప్పుకోకపోతే పళ్ళు రాలగొడతాను. ఈ రోజు మంచిది కాబట్టి, ఇది దేవాలయం కాబట్టి బతికిపోయాం. అమ్మా, కుక్కని కుక్కని చేదరించినట్టు చీచయ్యని చేదరించేసుకుంది గురుగారు. గురుగారు, ఈ శిలక మన పంజరంలో ఉండదు. నా మాట విని ఒగ్గేయండి గురుగారు. ఒరప్పిగా అయ్యా, నీ ఈ నామాలైనా పిస్టైజి వాల్ వేసిన రాతకి తెలకపోవచ్చు. నా కొడుగట్టుకో, నాకు ఫిల్టర్ కొట్ట నీకు తెలకపోవడం నీ అయ్యా. రాధనం పిలిచేసుకుందా? సరే సార్. లేదా కోట వద్దు తిట్ట వద్దు పొగిట్టేమన్నారు పెద్దలు. చాలా సంతోషం అన్నయ్య గారు, మరి ఆ ముహూర్తాలు అవి. అలాగేనమ్మా, మేము వెళ్ళగానే మంచి ముహూర్తం పెట్టించి ఉత్తరం రాస్తాంగా. మేము వెళ్ళొస్తామా? మంచి, బయలుదేరు. వస్తామా? వస్తామండి. నమస్కారం అండి. నమస్కారం. తుమ్ము అసుభు అని బెదిరిపోతున్నారా? ఏమయ్యా, నాకు తెలవకడుగుతాను. మేమేదో శుభ అంటూ పెళ్లి చూపు చూసుకుని వస్తుంటే మీరిట దారి కాచి అలా తుమ్ములతో మొచ్చటయా? పెళ్లి చూపులు? అవును. ఎవరింటికండి? అదే రంగమ్మ గారు అమ్మాయి రాధ. రాధ? ఇటు చూసుకోవడం ఒప్పేసుకోవడం కూడా అయిపోనాదా? ఒప్పేసుకోండి. అయ్యా, అబ్బాయిని చూస్తుంటే గాలేయటం లేదురా? గాలేటండి బాబు, కడుపు తరుక్కుపోయి ఏడుపు వచ్చేస్తుందండి. పాపం ఒంగోలు గిప్పలా కలకల్లాడిపోతున్నాడురా. అవునండి, రేపు పెళ్లి అయ్యాక కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తాడురా. అవునండి. ఏమిటి ఆ మాటలో? అసలు అంతకీ మీరెవరో? అయ్యా, నా పేరు నామాల నారాయణ. ఊరికి చిన్నకాపు గారండి. ఒక్కరిని ఒక్కరిని నశిస్తే అప్పిగాడండి. ఊళ్ళో ఎవరికైనా కష్టం సుఖం వచ్చానండి, మేమిద్దరం కుళ్ళి కుళ్ళి ఏడుస్తామండి. సరే బాబు, మాకిప్పుడు వచ్చిన కష్టం ఏమిటి? అమ్మా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రేపు మీ అబ్బాయి అమ్మాయి మెళ్ళలో మూడు మూడులు అయ్యి గానీ మనసు ఎక్కేస్తాను, మంచి నీళ్ళు ఎడకుండా. మీరు అనేది అప్పగించుకోకండి అబ్బాయి. మా మాట ఎరకుండా ఇలాగే ఆరుగురు అబ్బాయిలు వెళ్ళి చూశారు. చూడగానే హరి మన్నారు. పల్లకి ఎక్కే ముహూర్తానికి పాడెక్కేశారండి. ఏంటి అడుగుతారేంటండి? ముక్కు ముఖం తెలియని వాడితో అబద్ధం చెప్పవలసిన అవసరం అబ్బాయికే వచ్చింది? నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ ముదరస్తుల సంబంధం మనకు వద్దని. ఈ పెళ్లికి చస్తే నేను ఒప్పుకోను. అబ్బా, సరేలేవే, అనుమానంతో అడగటం ఎందుకు? అరే, ఇంకేడిన తర్వాత ఉత్తరాద్దాం. అబ్బాయికి బంగారంలో పిల్లొస్తుంది. అలాగే బాబు, అలాగే చెప్పండి. శ్యామం గెలిరండి బాబు, శ్యామం గెలిరండి. రాత్రిగా అయ్యా, ఇంకా పొగరమూత పిల్లకి దిక్కెవర్రా? ఇంకెవరండి? దేవుడు రాసిన భర్త మీరే. కనుక మేము తెలియజేయడమేమనగా, అమ్మాయి నచ్చకపోవడమే గాక కొన్ని అనివార్య కారణాల వలన మేము మీ సంబంధం చేసుకోవడం లేదు. మీరు మరో విధంగా భావించక. చదవడం ఎందుకు లేదు తమ్ముడు? వాళ్ళ ఉద్దేశం అర్థమైపోయిందిగా. ఎంతగానో ఆశ పెట్టుకున్నాను ఈ సంబంధమైనా కుదురుతుందేమోనని. ఏమిటో అంతా దాని దురదృష్టం. మహాలక్ష్మి లాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుని యోగ్యత వాళ్ళకి లేదనుకోవాలి. ఈ సంబంధం కాకపోతే ఇంతకంటే దివ్యమైన సంబంధం వస్తుంది. నువ్వేం బాధపడకక్క. హలో కిరణ్, నైస్ టు మీట్ యు. థాంక్
స్టార్ అండ్ స్టైల్ సినిమా అంటే మీకు చాలా ఇంట్రెస్ట్? సినిమా మ్యాగజైన్ చదువుతున్నారేంటి? ఈ రోజుల్లో సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి. అయితే ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ అయ్యే కొత్త పిక్చర్ లవ్ స్టోరీకి టికెట్లు బుక్ చేశాను, మీరు తప్పకుండా రావాలి. సారీ అండి, నాకు వేరే పని ఉంది. ఆ పని రేపు చూసుకోవచ్చులేండి. సినిమా కూడా మరోసారి చూసుకోవచ్చు కదండి. కిరణ్, హలో. హలో, బయలుదేరదామా? థ్యాంక్ యూ. రిమైండ్ నో, థ్యాంక్ యూ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మిస్ జ్యోతి. ఎస్. కాస్త లిఫ్ట్ ఇస్తారా? కాస్త తప్పుకుంటారా? అడిగినప్పుడు లిఫ్ట్ ఇవ్వడం సభ్యత అనిపించుకుంటుంది. అడ్డం వచ్చిన ఫూల్స్ అందరికి లిఫ్ట్ ఇచ్చే అలవాటు నాకు లేదు. కారు మీద నుంచి చేతి. మగాడితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటా పెద్ద ఏమైంది? సమయానికి వచ్చావు, దీన్ని పక్కన తెలిసిందా? ఆవేశపడదు. మీ ఫ్రెండ్ మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు అతను. ఆడపిల్లతో బిహేవ్ చేయడం తప్పు కాదు. మనిషికో మాట కొట్టుకో దెబ్బన్నారు, నీకు రెండు తెలియవు. చూడండి, సమయానికి వచ్చి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పుతున్నాడు కదా. చూడండి, కృతజ్ఞతలు మనసులోనే దాచుకోవాలి. అవి మాటలు చెబితే అంత బాగుంటుంది. థ్యాంక్స్, బాయ్. ప్రకిరణ్, ఆ రాము గారితో ఇంకా అనవసరంగా గొడవ పెట్టుకున్నావు. వాడు అసలే మంచివాడు కూడా కాదు. మంచివాడు కాదు ఏం చేస్తాడు? అయినా మనకెందుకు వచ్చిన గొడవ రాసలో. ప్రకిరణ్, వాళ్ళు ఏదో గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారా? మనం వెనక్కి వెళ్ళిపోతాం పదా. ప్రతిదానికి భయపడితే జీవితంలో మనం ఏం సాధించగలరా? తిరిగ్గా ఏదో ఒకటి సాధిద్దాం కానీ ముందు వెళ్ళిపోతాం పదరా. మనం ఓరు మూసుకో, పట్టుకో, నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటది? దారులు కొట్టే దోపిడి దొంగలాగా రోడ్డుకి అడ్డంగా ఉంచుతారు. మేము వెళ్ళాలి కదా, తప్పకుండా. మరి నాతో పెట్టుకున్నందుకు ఓ చక్కటి గుణపాఠం నేర్పుతాను, నేర్చుకో. ఒట్టి దొంప దగ్గ, ప్రతి పరీక్ష 4 సార్లు తక్కువ లేకుండా నువ్వు తప్పుతావు. నువ్వు నాకు గుణపాఠం నేర్పుతా అంటారా? ముందు నువ్వు నేర్చుకో. ఏమిటయ్యా ఇది? గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? గొడవలు పడకుండా అందరినీ కలిసిమెలిసి ఉండమన్నాడు. ఇలాంటివన్నీ మనకు చాలా దూరం. అడుగు, అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన చూసుకోండి. పేరుతో మనకెందుకు వచ్చిన గొడవ రా? నా మాట రారా, పోదు రారా, వెళ్ళిపోతాం రారా. కిరణ్ హాస్పిటల్ లో ఉన్నాడా? అవును జ్యోతి, పద వెళ్దా. కాస్త జరగండి ప్లీజ్. ఐమ్ సారీ కిరణ్, ఇదంతా నా వల్లే జరిగింది. డోంట్ వరీ. పోలీసులో రిపోర్ట్ చేసి వాళ్ళంతా చూస్తా నేను. జ్యోతి, వాళ్ళు ఏదో తప్పుడు పనిచేశారని మనం కూడా తొందరపడి పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది చెప్పు. ఏమిటి కిరణ్, నువ్వు నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద నువ్వు ఇంకా సానుభూతి చూపిస్తున్నావు అంటే నువ్వు నిజంగా గొప్ప మనిషి అంటావు. జ్యోతి, తన రక్తాన్ని నాకు ఇచ్చి నా ప్రాణం కాపాడిన మా మురళి గొప్పతనం ముందు నాదెంత చెప్పు. ఏడ్చవలే, గొప్పతనం ఒక గొప్పతనం. నా స్నేహితుడిని కాపాడుకోవాలనే స్వార్థంతో చేశాను రా. ఇన్నాళ్ళు మనిద్దరం రక్తం పంచుకుపెట్టిన వాళ్ళని కాకపోయామే అని బాధపడేవాడిని, కానీ ఈ రోజున మనిద్దరం ఒకే రక్తాన్ని పంచుకున్న వాళ్ళం అయ్యాం. ఇంతవరకు నువ్వు చేసిన సహాయాలకి ఇన్నాళ్ళకు రుణం తీర్చుకునే ఒక చిన్న అవకాశం నాకు కలిగిందిరా. కిరణ్, సృష్టిలో తీయనిది స్నేహం అంటారు, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఆ స్నేహం తీయనిదే కాదు, చాలా అమూల్యమైందని కనిపిస్తోంది. ప్లీజ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. హలో కిరణ్. హలో, గుడ్ మార్నింగ్. అమ్మా, ప్లీజ్ సిట్ డౌన్. ఎలా ఉంది? నొప్పి తగ్గింది, రేపు 2 కట్లు ఉప్పుతామని డాక్టర్ చెప్పారు. ఐ సీ. ఏమిటో, రోజు సంపడి ఎక్కడికి వస్తున్నారు? ఇంకెందుకు మిమ్మల్ని చూడటానికి, ఐ మీన్ మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఏమి కానీ నా మీద మీరు ఇంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు నాకు ఏమీ కారని ఎందుకు అనుకుంటున్నారు? మరి మీకు నేనేమవుతానంటారు? అనుకోవాలి కానీ ఒకరికొకరు ఏమైనా కావచ్చు.